ఆనాడు అసలు ఉద్యమానికి శ్రీకారం చుట్టేది కూడా కేసీఆర్ మనందరికి తెలుసు. గుర్తు చేస్తాం, మన్నం చేస్తున్నాం. ఒకసారి మనం సింహావలోకనం చేసుకుంటే తెలంగాణ సమాజం 2000 సంవత్సరం ఆగస్టులో రాసినటువంటి ఉత్తరం చాలా కీలకమైనటువంటి ఉత్తరం. తెలంగాణ ఉద్యమ మలుపులో ప్రస్థానంలో అది ఒక కీలకమైనటువంటి మైలురాయి. ఆ రోజు డిప్యూటీ స్పీకర్ గా ఉండేటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఆనాడు బహిరంగంగా ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖ రాసి విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాదు క్యుములేటివ్ గా మళ్ళా ఎవ్రీ ఇయర్ 15% పెంచేటువంటి నిర్ణయం ఇవన్నీ కూడా అంతిమంగా ఓరు భవనం మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునేటువంటి తెలంగాణ వ్యవసాయాన్ని పొందబెట్టడమే అవుతుంది. కాబట్టి సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో సాగు బాగుపడదనేటువంటి నిర్ణయానికి మేము వచ్చినాం. తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించక తప్పని పరిస్థితి, మేము ఆ దారి పట్టక తప్పని పరిస్థితి అని ఆనాడు ఆ లేఖలోనే స్పష్టంగా రాస్తాం. సరే, చరిత్ర తెలియని వాళ్ళు, చరిత్రలో భాగస్వాములు కాని వాళ్ళు, చరిత్రను అర్థం చేసుకునేటువంటి పరిజ్ఞానం కూడా లేనటువంటి కొంతమంది సన్నాసులు నిన్న అదే కేసీఆర్ వజీబా కాల్పులు కారణం ఒకడు మాట్లాడతాడు, ఒక్కొక్కడు ఓ రీతిన తోచి తోచక తెలిసి తెలియక ఏదో తోచిని మాట్లాడతాడు. వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారు. కేసీఆర్ అసలు వివేదించిందే దాని మీద కదా. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వీడియోలు ఉన్నాయి, ఇప్పటికి కూడా స్పష్టమైనటువంటి భాషలో చెప్పినారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార మహంతో మదంతో ఎవరి మాట వినకుండా ఎవరి సూచనలు పాటించకుండా తనకు తోచింది చేసేటువంటి క్రమంలోనే ఈ విద్యుత్ సంస్కరణలు కూడా అమలు చేసే దానికి నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితం ఇవే వల్ల బెట్ట ప్రాంతాల వ్యవసాయం కానీ తెలంగాణ వ్యవసాయం కానీ రాయలసీమ వ్యవసాయం కానీ ఎట్లా దెబ్బతింటుంది అనేటువంటిది ఆనాడు వివరించి చెప్పినారు. చెప్పి దానికి ప్రాతిపదిక ఇక మనకు ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాదని చెప్పి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ రాష్ట్రానికి ఉద్భవించిన సంగతి మనకు తెలుసు. ఇది ఉద్భవించే కంటే 7-8 మాసాల ముందు నుంచే ఒక పెద్ద ప్రాతిపదిక ఏర్పడి దాని మీద సుదీర్ఘమైన చర్చలు జరిగి ఆనాడు జరిగినటువంటి ఆ కాల్పులు కానీ ఆనాడు జరిగినటువంటి ఈ ప్రభుత్వ నిర్ణయాలు కానీ కరెంటు ధరలు పెంచేది కానీ కరెంటు మీకు కరెంటు వాడుతున్న రైతాంగం మీద వేలాది కేసులు పెట్టినటువంటి సంఘటనలు కానీ వాటన్నిటిని కూడా అనేక సందర్భాల్లో ఉదహరించి దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఈసారి మలిదశ ఉద్యమంలో వ్యవసాయము రైతులు కరెంటు ఇవే ప్రధానమైనటువంటి ఇతివృత్తాలుగా సాగునీళ్లు ఇవే ప్రధానమైన ఇతివృత్తాలుగా మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయినాం. ఇది చరిత్ర, కళ్ళ ముందున్న విషయం, వాళ్ళు ఎవరు మర్చిపోరు. ఆయన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసి విధానాలు అమలుపరిచేటప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు ఉండేటువంటి వాళ్ళ ఎలా పార్టీలో కూడా లేరు. వాస్తవంగా దిక్కే లేదు అప్పుడు, వాళ్ళ పాత్రనే లేదు. వాళ్ళు జూనియర్లు నిన్నమోని వచ్చినారు, ఇప్పుడు వచ్చిన కొత్త రాజు ఈ పార్టీలలో వచ్చినటువంటి అవకాశాల ద్వారా వాళ్ళు వెలుగులోకి రావడం వేరు విషయం. అంత మాత్రం చేత గతంలో ఏదో మొత్తం తెలిసినట్లు ఆ చరిత్ర అంతా తనకు తెలిసి తన సాక్ష్యంలో జరిగినట్లు మాట్లాడడం అనేటువంటిది అవివేకం అది. ఆనాడు జరిగి ఆ పరిణామాలు జరిగినట్టు మేమందరం లేమా? మేం కదా ఆనాడు ఉన్నది. చాలామంది ఉన్నారు కదా, ఇవాళ అనేక మంది మాజీ మంత్రులు ఉన్నారు, అనేక మంది మాజీ శాసనసభ్యులు ఉన్నారు, అనేక మంది శాసనసభ్యులు ఉన్నారు ఇప్పుడు కూడా. అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళు ఆ పరిణామాలు తెలియదా? ఎంతమంది తెలియదు? జర్నలిస్టులకు తెలియదా? సీనియర్ జర్నలిస్టులకు తెలియదా? అందరికి తెలిసినవే అవి. ఇప్పుడు ఏదో విచిత్రంగా మాట్లాడితే ఎట్లా? అంశం ఏంటంటే, ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా మౌలికమైనటువంటి కొన్ని వసతుల అభివృద్ధి ద్వారానే ఆ సమాజ పురోభివృద్ధి చెందుతుంది. ఇది అందరికీ తెలిసిందే నవీన యుగంలో. కరెంటు యొక్క ప్రాధాన్యత, కరెంటు యొక్క విశిష్టత, కరెంటు యొక్క ఆవశ్యకత ఎంత అనేటువంటి దాని మీద స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు కేసీఆర్. కాబట్టి తొలినాళ్ల నుంచి మనకు ఆనాడు 2014లో ఉండేటువంటి స్థాపిత విద్యుత్తును ఎంత ఉండిందో అంతకు పెంచుతూ తీసుకుపోయినారు. విద్యుత్ శాఖ మంత్రి గారు ఉన్నారు, గణాంకాలు వారు ఇస్తారు. ఆనాటికి ఈనాటికి భూమి ఆకాశం తేడా. ఆనాడు తీవ్రమైనటువంటి కొరతలు ఉండేటువంటి ప్రాంతం, కరెంటు కొరత, మోటార్లు కాలిపోవడు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడు. ఇవాళ మోటార్లు కాలిపోవడు కాదు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడు కాదు, 100,000 ట్రాన్స్ఫార్మర్లు, 100,000 సబ్స్టేషన్లు, 33 KV సబ్స్టేషన్లకు లెక్కలేదు, అలా 220 లెక్కలేదు, 420 సబ్స్టేషన్లకు లెక్కలేదు. సుమారు 18,000 పైచిలకు మెగావాట్ల స్థాపిత విద్యుత్తుతోన, అందులో 5,000 పైచిలకు మెగావాట్ల స్థాపిత విద్యుత్తుతోన సోలార్ ఉండి ఇవాళ భారతదేశంలో తెలంగాణ సర్ప్లస్ పవర్ స్టేట్గా ఉంది. తలసరి విద్యుత్ వినియోగంలో మనం నంబర్ 1లో ఉన్నాం. జాతీయ తలసరి విద్యుత్ వినియోగం కంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎక్కువ ఉంది.
దీని ఫలితం ఏంది ఇందులో 40% కి మించినటువంటి విద్యుత్తును తెలంగాణ వ్యాపార రంగం వినియోగిస్తున్నది మొత్తం విద్యుత్తును దీని ఫలితం ఏంది మొత్తం సారాంశంలో ఇవాల మీకు వృత్తులు గాని ఉపాధులు గాని చేతి వృత్తులు గాని విద్యార్థులు గాని విద్యాలయాలు గాని విశ్వవిద్యాలయాలు గాని పరిశ్రమలు గాని ఐటి రంగం గాని సేవా రంగం గాని ఇల్లు గాని ఎక్కడ ఒక చోట ఒక నిమిషం ఒక పని విద్యుత్ కొరత కారణంగా ఆగే పరిస్థితి లేదు ఇది ఒక సంపూర్ణ విజయం ఇది అభివృద్ధికి ఒక సంకేతం ఏ రాష్ట్రంలో పరిస్థితి లేదు ఇలా భారతదేశంలో విద్యుత్ లేని కారణంగా ఒక పని ఆగిపోయిందన్న పరిస్థితి ఇలా తెలంగాణలో లేదు అదే విధంగా 24 గంటల విద్యుత్తును వ్యాపార రంగానికి వర్తింపజేసేటువంటి నిర్ణయం తీసుకున్న నాడు అది అమలునేటువంటి 2018 జనవరి 1 నుంచి వచ్చింది దీనికంటే ముందు శాసనసభలో కూడా చర్చ జరిగింది బయట చర్చ జరిగింది కేబినెట్ లో చర్చ జరిగింది మా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చ జరిగింది అంతిమంగా ఒక నిర్ణయం తీసుకునే కంటే ముందు జరిగినటువంటి మొత్తం చర్చల పరంపరలో ఇదే కాంగ్రెస్ పార్టీ అపనమకాన్ని వెలిపుచ్చింది అన్నాడు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటువంటి జానారెడ్డి గారు స్వయంగా శాసనసభలో చెప్పినారు ఏం చెప్పినారు 24 గంటల విద్యుత్ వద్దనలే ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన మరి నిజంగానే ఆ పార్టీకి అదే వైఖరి ఉంటే ఆనాడు ఈనాడు ఒకటే వైఖరి ఉంటే అదే మాట్లాడారు మరి జానారెడ్డి గారు మాట్లాడింది ఏంటి జానారెడ్డి గారు అంటే వ్యక్తి కాదు అక్కడ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు ఆయన ఆనాడు నిన్ను శాసనసభలో మాట్లాడిండు ఏం మాట్లాడిండు 24 గంటల విద్యుత్ ఇవ్వడం అనేది సాధ్యమే కాదు మీరు తప్పు చెప్తున్నారు కేసీఆర్ గారు ఒకవేళ అది సాధ్యమే మీరు ఇవ్వడమే మొదలయ్యేది విజయవంతమైతే నేను మీ తరఫున వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తా అని చెప్పారు ఈ శాసనసభ రికార్డులు ఉంది బయట ఉంది వందల సభలలో మేము చెప్పినాం జ్ఞానరెడ్డి గారు నాలుగ గర్చుకున్నారు తప్పిస్తే నేను అనలేదు అన్నాడు కూడా అనలేదు ఆ మాట ఈనాటికి సాధ్యం కాదనే మాట చెప్పలేదే రిక్వెస్ట్ దాన్ని సాధ్యం చేసి చూపించింది కేసీఆర్ 24 గంటల విద్యుత్తును వ్యాపార రంగానికి ఇవ్వవచ్చు అనేటువంటిది సాధ్యం చేసి చూపించి 2018 జనవరి 1 నుంచి ఇవాళటి వరకు విజయవంతంగా ఇస్తున్నాం అవగాహన లేని కొంతమంది నాయకులు యాడైనా సబ్స్టేషన్ కాడ పోయి లాగ్ బుక్ తీసుకొని ఇవో ఈ గంటలో ఈ అర్ధ గంట లేదు ఈ ముప్పావు గంట లేదు ఇంటరప్షన్స్ రాకుండా ఉంటాయా గ్రిడ్ ఇంటరప్షను 420 ఇంటరప్షను ఇంకో ఇంటరప్షను వస్తుంది టెక్నికల్ ఇంటరప్షన్ వచ్చినప్పుడు అర్ధ గంటలో 15 నిమిషాలు కరెంటు పోతే అది కరెంటు లేనితనానికి ఆపాదించేటువంటి అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు 24 గంటలు కరెంట్ లేదా ఇలా అంటే ఉన్నటువంటి దాన్ని మేలు జరుగుతున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక అది వాళ్ళకి జీర్ణంగా అనేటువంటి అంశం మా కాలంలో కరెంటును వినియోగంలోకి తేలేకపోతే మీ సామర్థ్యాన్ని పెంచలేకపోతే మీ ప్రజలకు ఇవ్వలేకపోతే మీ ఇవాళ ఇస్తున్నారు వీళ్ళు వరుసగా ఇది జీర్ణంగా అనేటువంటి అంశం కరెంటు ప్రజలకు కావాల్సినంత ప్రయత్నం చేసి ఈ కొనుగోలు చేయడానికి కూడా కరెంటును ఉత్పత్తి చేసినా సరఫరా చేసినా కొనుగోలు చేసినా ఇవాళంతా ఆన్లైన్ భారతదేశ వ్యాప్తంగా మొత్తం దేశానికి గ్రిడ్కి అంత అనుసంధానమై ఉన్న విషయం మామూలు మనిషికి తెలుస్తుంది ఈ విషయం ఆన్లైన్లో పర్చేజ్ ఉంటుంది ఆన్లైన్లో కోట్ చేసేది ఉంటుంది ఆన్లైన్లో టెండర్లో పోయేది ఉంటుంది ఆన్లైన్లోనే ప్రైస్ ఫిక్సేషన్లు ఉంటుంది దీని మీద కూడా ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్లు మాట్లాడి కరెంటు కొనుగోలు చేస్తేనంటే మామూలు వస్తాయి ఇంతకంటే నీచం ఉంటుందా మీకు ఒకటి చేయనికే తాత కాదు చేసేటువంటి వాళ్ళ మీద నిందలు నిందారోపణలు నోటికి వచ్చినట్లు దుర్భాషలాడటం వ్యక్తిగతంగా దూషించడం ఇదా సంస్కారం ఇలా 24 గంటల కరెంటు పరిస్థితి దాని ఫలితాలు తెలంగాణ సమాజం భారతదేశానికి అందించింది తలసరి వినియోగం పెరగబట్టే ఇలా దేశంలో ఉపాధులు పెరిగి అన్ని చేతుల నిండా పని వచ్చింది ప్రజలు ఖాళీగా లేరు ఎవరికి ఏ శక్తి ఉంటే ఎవరికి ఏ నైపుణ్యం ఉంటే ఎవరికి ఏ వృత్తిలో ఉపాధి దొరికితే వాళ్ళు అందులో నిమ్మగ్నమై వాళ్ళ పనులు చేసుకొని జీవిస్తున్నారు ఇలా సుమారు 2.5 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడ్డారు 4 కోట్ల పైచలకు ఉండేటువంటి రాష్ట్రంలో అత్యధిక శాతం జనాభాకి ఇవాళ ఉపాధి వచ్చింది దీని ఎవరు కాదంటారు అదేవిధంగా ఇవాళ మిగిలినటువంటి అన్ని రంగాలలో కూడా విద్యుచ్చక్తి అందుబాటులో ఉండబట్టే అన్ని రంగాలు కూడా విస్తరిస్తున్నాయి ఇలా పరిశ్రమలు కానీ ఐటీ సెక్టర్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ విస్తరించడానికి కారణమేంది ఇలా ఇబ్బంది లేని కరెంటు కోతలు లేని కరెంటు సమృద్ధిగా కరెంటు తప్పకుండా పరిశ్రమలకు అట్రాక్షన్ తప్పకుండా ఐటీకి అట్రాక్షన్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయలు పోతాయండి కరెంట్ లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు చెడిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టిన పండ్లు చెడిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలు చెడిపోతాయి కరెంట్ లేకపోతే తెలియదా కామన్ సెన్స్ మ్యాటరు
కరెంట్ ఉంటే నువ్వు సంతోషపడాలి, నువ్వు ఇంకేదైనా రంగం ఎంచుకోవాలి, అధ్యయనం చేసి ఎంచుకొని ఇంకో రంగాన్ని ఎంచుకొని అక్కడ ప్రభుత్వం యొక్క లోపాలు ఉంటే ఎత్తి చూపే ప్రయత్నం చేయాలి. కానీ కరెంటును పట్టుకొని అలా షాక్కు గురైంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో అమలవుతున్నటువంటి కరెంటును పట్టుకొని షాక్కు గురై చిత్కిల పడిపోయింది అలా కాంగ్రెస్ పార్టీ. ఏమి వ్యక్తుల గురించి మాట్లాడతలేం, కాంగ్రెస్కి అసలు విధానం ఉందా? కాంగ్రెస్కి అసలు ఈ దేశంలో కరెంటు సరఫరా మీద, కరెంటు వ్యవస్థ మీద ఒక విధానం ఉందా? అసలు ఉంటే మీరు ఏ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు? ఏ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రాధాన్యాలు ఉన్నాయి మీకు? ఏ రాష్ట్రంలో వ్యవసాయ ప్రాధాన్యాలు ఉన్నాయి? ఎక్కడ ఎన్ని మీరు అగ్రికల్చర్ కనెక్షన్స్ మీ కాలంలో ఎంత వేగవంతంగా ఇచ్చారు? వీటి మీద మాట్లాడండి. ఇవి మాట్లాడరు, నోటికొచ్చినట్లు ఏదో చాలా తేలికగా. వీళ్ళేదో పూర్వరంగం అంతా కూడా చాలా గొప్ప అనుభవం, రంగరించి సమాజానికి గొప్ప సేవ చేసేటువంటి వ్యక్తులుగా 3 గంటలు అయితే సరిపోతుంది, ఒక ఆయన ఇంకో కానీ ఇంకోలాగా బుద్ధి ఉన్నట్టు మాట్లాడుకోవడం కానీ మళ్ళీ దాన్ని జస్టిఫై చేసుకోనికే ఉల్టా చోరు కొత్తవాళ్ళు కూడా అంటేనట్లు. ప్రజల ముందు అవగాహన లేకనో తప్పుడు సమాచారంతోనో మేము ఇది మాట్లాడినాము, మేము సరిదిద్దుకుంటాం, మా అవగాహన సరిదిద్దుకుంటాం అంటే కుమ్మలడికపోయేది ఏం లేదు. ఎవరైనా ఒక్కోసారి నోటి తెలియక ఆవేశంలోనో లేకుంటే తొందరపాటుతోనో కొన్ని మాటలు కొన్ని వ్యాఖ్యలు రావచ్చు అనుకోకుండా, వాటిని ఉపసంహరించుకోవాలి కానీ విఘ్నత చూపాలి. కానీ ఇంకా మొండిగపోయి మేము చేసేదే కరెక్టు, మేము మాట్లాడేదే కరెక్టు, దాని చుట్టూ అల్లుకొని ఇంకా వాదన పెంచడం, ఇది మూర్ఖత్వం అవుతుంది. ఆ మూర్ఖత్వం నుంచి బయటపడాలి, క్షమాపణ చెప్పాలి. తెలంగాణ రైతాంగం క్షమించదు ఇటువంటి వాళ్లను. ఇవాళ స్థిరపడ్డది తెలంగాణ, సాగు విస్తీర్ణం పెరిగి, పంటల ఉత్పత్తి పెరిగి, స్వయం సమృద్ధి సాధించి వ్యవసాయ రంగం ఇవాళ నిలకడగా ఉన్నది. మళ్ళీ ఈ వ్యవసాయ రంగం నిలకడగా ఉండడం, రైతులంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండడం ఇవాళ వీళ్ళకి ఇష్టం లేనట్లుంది. ఏదో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలా ఇంత సుస్థిరంగా ఈ వ్యవసాయాన్ని గొప్పగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదే. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేటువంటి దుష్టశక్తుల యొక్క ఆటల్ని కట్టించేటువంటి బాధ్యత కూడా రైతాంగానిదే చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.